మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం రామ్సింగ్ తండాలో బోకే సందీప్ అనే యువకుడు అదే తండాకు చెందిన బోడ సౌజన్యతో గత 3 సంవత్సరాలుగా ప్రేమ వివాహం సాగిస్తూ ఇప్పుడు తనను తిరస్కరించాడంటూ బోడ సౌజన్య ప్రీడి ఇంటి ముందు బైఠాయించింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తన నమ్మ పలికిన సందీప్ తో వివాహం జరిపించాలని సౌజన్య వేడుకుంటుంది. ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్ కంప్లీట్ అయిపోయాక ఐఐటి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నా. కోచింగ్ అయిపోయింది అండ్ ఇప్పుడు నేను ఆ స్టడీ అంతా పక్కకు పెట్టేసిన. పెట్టడానికి కారణము ఒక అబ్బాయి, అతని పేరు సందీప్, బుక్కే సందీప్ అతను. నేను ఉన్నది ఇప్పుడు వాళ్ళ ఇంటి ముంగటనే. ఎందుకున్నానంటే నేను 3 ఇయర్స్ నుంచి ఇష్టపడుకుంటూ లవ్ చేసుకుంటూ ఉన్నాను. ఆయన 3 ఇయర్స్ నుంచి నా వెంట పడ్డాడు. నేనేమో 1.5 ఇయర్ నుంచి ఆయన లవ్ యాక్సెప్ట్ చేసి తనే కావాలనుకుని ఓకే. ఆయన చాలా బాగా చదువుకుంటాడన్న, తను అలా మంచిగా ఉంటాడు, అబ్బాయి క్యారెక్టర్ కూడా మంచిది అని అందరూ టాక్. నేను అడగలేదు బట్ విన్నాను కాబట్టి తనని ఓకే అని యాక్సెప్ట్ చేసేసిన. చేసినాక తర్వాత మేము బాగానే ఉన్నాము. మేము కలుసుకుంది ఎక్కడో కాదు, ఇదే తాండాలో, ఇదే గుడి తాండా, ఇక్కడ గుడి దగ్గర కలుసుకున్నాము. అప్పటి నుంచి మా పరిచయం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మేము మాట్లాడుకున్నాము, బాగానే ఉన్నాము. ఆ అబ్బాయికి నాకు ఎలాంటివి గొడవలు లేకుండా మంచిగానే ఉన్నాము, బాగానే మాట్లాడుకుంటుండే. అయితే మొన్న రీసెంట్గా ఈ 2020లో ఎప్పటి నుంచి మా మధ్యలో చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి అంటే మేలో నేను 4 రోజుల నుంచి వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నా. నాకు ఇప్పటి వరకు ఎలాంటి హెల్ప్ రాలేదు, ఎలాంటి రీజన్ ఏం రాలేదు. నాకు అతను కావాలి. ఆయన మోసం ఎలా మాట్లాడాలో, నాతో ఎలా తిరిగాడో అలాగే నాతో ఉండాలి. ఆయన నాకు కావాలి. ఇప్పుడు అప్పుడు చేసుకుంటా అన్నవాడు ఇప్పుడు ఎందుకు చేసుకుంటలేడో, నాకు అది కారణమైతే కావాలి. ఇప్పుడు అతను లేకుండా నేను 3 సంవత్సరాల నుండి మేము ప్రేమించుకుంటున్నాము. 4 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇప్పుడైతే నన్ను వద్దంటున్నాడు, అమ్మ నాన్న మాట విని వద్దంటున్నాడు. నా పేరు బోడ బాలు, ఎజావత్ రామ్సింగ్ తండా. అమ్మాయి ప్రేమించింది వాస్తవమే. ఇప్పుడు 4 రోజుల నుండి అమ్మాయి అబ్బాయిల ఇంటికాడ కూర్చున్నా కూడా వాళ్ళు ఇప్పటివరకు ఎలాంటిది స్పందించలేరు. దయచేసి ఇది స్పందించాలి కోరుకుంటున్నాను.